ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియా తమ తాజా మోడల్ కరెన్స్ కార్లను రీకాల్ చేస్తున్నట్లు మంగళవారం తెలిపింది ఎయిర్ బ్యాగ్ నియంత్రణ సాఫ్ట్వేర్ లో ఏమైనా లోపాలున్నాయేమో తనిఖీ చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది నలభై నాలుగు వేల నూట డెబ్బై నాలుగు కార్లను వెనక్కి పిలిపిస్తున్నట్లు తెలిపింది ఒకవేళ ఏమైనా లోపాన్ని గుర్తిస్తే ఉచితంగా సాఫ్ట్వేర్ అప్డేట్ సేవల్ని అందజేస్తామని చెప్పింది దీనిపై తాము నేరుగా కరెన్స్ యాజమానులను సంప్రదిస్తామని వెల్లడించింది ఒకవేళ ఏ కారులోనైనా సాఫ్ట్వేర్ అప్డేట్ అవసరమని తమ సిబ్బంది నిర్ణయిస్తే సదరు యజమానులు అపాయింట్మెంట్ కోసం కియా డీలర్షిప్ ప్రతినిధులతో సంప్రదింపులు జరపాలని సూచించింది తగు సమయాన్ని చూసుకుని కావాల్సిన మార్పులు చేస్తామని పేర్కొంది ఆరు ఏడు సీట్ల సామర్థ్యంతో వస్తున్న కరెన్సీను ఈ ఏడాది ఫిబ్రవరిలో కియా విడుదల చేసింది